अस्सलाम वालेकुम नाजरीन, मैं हूँ शेख मज़ार। आप देख रहे हैं एसएसए के न्यूज़। चलिए देखते हैं आज की अहम खबर। మధ్యాహ్నం సమయంలో మాకు వచ్చిన నమ్మదైన సమాచారం మేరకు జనగామ పట్టణంలో కొన్ని కిరాణా షాపులలో ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు అమ్ముతున్నారన్న సమాచారం మేరకు నేను మరియు మా ఎస్ఐ శ్రీనివాస్ మరియు మా పిఎస్ఐలు తర్వాత నా సిబ్బంది కూడా అందరం వివిధ కిరాణా షాపులలో తనిఖీ చేయగా జిల్లా సత్యనారాయణ అనే వ్యక్తి ఇతని ఇంట్లో కొంత ప్రభుత్వం బ్యాన్ చేసిన గుట్కా సంబంధించింది ఆర్ఆర్ విమ్మ రత్న తర్వాత కేసరి జర్దా తర్వాత ఈ బ్లూబుల్ ఈ సంబంధించిన కొన్ని ఐటమ్స్ దొరకడం జరిగింది. దాదాపు అది దాని ఎంఆర్పి రేట్ వచ్చేసి 9000 వరకు సరుకు దొరికింది. అది ఓపెన్ మార్కెట్లో 20000 వరకు అమ్ముతాడు. అదేవిధంగా మిగతా వాళ్ళు రమాదేవి తర్వాత అభి గుహారా తర్వాత సలావుద్దీన్ తర్వాత బుక్కరాములు అనే ఈ నలుగురి కిరాణా షాపులలో కూడా వీళ్ళు ఈ ప్రభుత్వ నిషేధ గుట్కాను అమ్ముతారు. వీళ్ళ దగ్గర మొత్తం దాదాపు 4-5000 వరకు ఈ విలువ చేసే గుట్కా మొత్తం దాదాపు 30000 విలువ చేసే గుట్కాను ప్రభుత్వ నిషేధ గుట్కాను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ జిల్లా సత్యనారాయణ వ్యక్తి దగ్గర పాన్ బార్కు సంబంధించిన ఈ ఒక మసాలా దీన్ని ఈ గుట్కా తయారులో ఉపయోగిస్తారు. ఇది కూడా 1 లక్ష రూపాయలు విలువ చేసే ఈ పాన్ బార్ను కూడా సీజ్ చేయడం జరిగింది. దీన్ని ఈ నిషేధిత గుట్కా ఏదైతే పొగాకు ఉత్పత్తి ఉందో దాన్ని మిక్స్ చేసి అమాయకులైన ప్రజలకి ఆరోగ్యాలతో ఇతను వ్యాపారం చేస్తుంది. కాబట్టి 1 లక్ష రూపాయల సామాను మొత్తం ఈ 30000 దాదాపు 130000 విలువ చేసే ఈ సరుకును సీజ్ చేయడం జరిగింది. మరి ఈ 5 వ్యక్తుల మీద కూడా చట్టపరమైన చర్యల కోసం కేసు నమోదు చేసి చేస్తున్నాం. ఈ ఏదైతే గుట్కాను నిషేధించిందో దీన్ని సమాచారం ఏదైనా ఉంటే 100 డైరీలు కానీ లేదంటే నా పర్సనల్ నెంబర్ కానీ చేసినట్టయితే మీ వివరాలు కూడా గోప్యంగా ఉంచుతాం. మన జనగామ పట్టణాన్ని మన ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసే ఈ గుట్కాలు మనం పట్టణం నుంచి తరిమి వేయాల్సిందే. దానిలో మీ ప్రజలందరూ కూడా యువకులు కూడా భాగస్వామ్యం అయితే మాకు ఇంకా పూర్తి స్థాయిలో మేము పనిచేయగలుగుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎమర్జెన్సీలో ఏం ప్రాబ్లం మెయింటెనెన్స్ ఎప్పుడు అది దాదాపుగా ఉండదు కానీ జాగం బాగా మెయింటైన్ చేస్తున్నాం. రఫ్గా చేయకుండా మూడు రోజుల్లో మెడికల్ ఆఫీస్ మీటింగ్ ఒకసారి వాళ్ళకి చెప్పండి చాలా పర్ఫెక్ట్ చేసి మనం పెన్ చేస్తామని చేస్తాం. గవర్నమెంట్ హాస్పిటల్ ట్రైనింగ్
సో ఈరోజు మెదక్ జిల్లాకి సహగల్ ఫౌండేషన్ నుండి ఒక 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ వచ్చాయి. నేను మా జాయింట్ కలెక్టర్ డిఎంహెచ్ఓ గారు ఉన్నాము, అట్ ది సేమ్ టైం సహగల్ ఫౌండేషన్ రిప్రజెంటేటివ్ ఉన్నాడు. సో ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మాకు మొత్తం ఉన్న పిహెచ్సిలో 10 పిహెచ్సిలకి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్.